అయితే చాలా మంది పొద్దునే రావడం జరిగిందంట. మళ్ళీ అంతా వెయిట్ చేసి ఆ టైం అని ఈ టైం అంతా వేస్ట్ చేస్తున్నారంట. పైగా 500 గురించి చెప్పాలంటే వస్తాయి రావో కూడా తెలియట్లేదని చెప్పేసి అధికారులు అయితే వీళ్ళ మీద పదజాలం అయితే యూజ్ చేస్తున్నారంట. సో దాని గురించి మహిళలు అయితే చాలా తీవ్రంగా ఆగ్రహంగా ఖండిస్తున్నారు. ఈ పథకం వల్ల ఎక్కువ మాకు ఉపయోగం ఏం లేదు, ఎక్కువ బాధపడుతుంది తప్ప అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చాలామంది అయితే బాధపడుతున్నారు. ఇక్కడ చూడాలి, అధికారులు నిర్లక్ష్యమే వీళ్ళందరికీ కారణం అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మనం ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది సార్ వచ్చి మాకు గొల్లెం అందులో ఎటు ఒక నుండి వాళ్ళకి అండరు ని మూడు రోజులు సందిరుతున్నాం, పని పాడు వదిలేసుకొని ఇది అయ్యేటట్టే లేదు. ఆ టోకన్ ఉండాలంటే 50 మంది అంట, తదిమ మనుషులు ఎక్కడ పోతారు? చాలా మంది ఉన్నారు, 50 మంది అంటారు, 50 మందికే టోకన్, మూడు రోజులు సందిరుగుతున్నాం. ఏంది మా పరిస్థితి ఏంది? ఈ గందరగోళం ఏంది? మళ్ళీ ఊరు వెళ్ళాలంటారు, ఊరు వెళ్ళాలి, ఇక్కడ తీసుకొని గ్యాస్ ఏమో ఈడ ఊరేమో ఊరు వెళ్ళాలి, మళ్ళీ ఆధార్ కార్డు ఊరే ఇల్లా ఊళ్ళో ఉండాలి, మళ్ళీ ఊరికి రమ్మంటారు. ఇది చూసుకొని ఊరికి పోదా అంటే మూడు రోజులు అయింది ఇంకా అడ్రస్సే లేదు. ఎలా అనిపిస్తుంది అయ్యేంది గందరగోళం? అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, ఏమన్నా ఉందా చక్కదనం? అది వచ్చేదో కానీ ఒత్తుకొని కింద పడి మీద పడి అన్న లేక ఏం లేక కింద పడి చచ్చాము ఇప్పటిదాకా. ఇంకా ఏది గతి మాతి ఏది లేదు. వాళ్ళు ఇంకా మేము గంట చే తింటున్నాం ఆగు తింటున్నాం ఆగు అంటారు, ఇంకా తింటలేరు. తిన్నాక కూడా అవుతుందో అవ్వదో కూడా తెలియదు మాకు. ఇంతసేపు ఉండి మూడు రోజులు అంటే మూడు రోజులు సందిరుగుతున్నాం, ఇంకా ఏది లేదు. ఏంది పరిస్థితి ఏంది చెప్పు? అది మంచిది కాదు కదా, ఇచ్చేటోళ్ళకి ఏందో లైన్ పెట్టి ఇద్దరన్నా ముగ్గురన్నా ఉంటే దబదబ పనులు అవుతాయి, మాకు ఎంత నష్టం సార్ చెప్పు. అందుకనే సార్ గెలిచిన సార్ ఎవరు? ఆయన గెలిచి రేవంత్ రెడ్డి సారు అనుకోకుండా ఇది ఇది మట్టుకు క్లియర్ చేయమని చెప్పాలి అంతే, ఇంకా ఏం లేదు. కానీ ఏంది ఏడల బాధ? ఈ మొగలందోళితే కాదంటారు, ఆడోళ్ళది అంటారు. పని వదిలేసుకుంటున్నా మెయిన్ పని, మా పనులు ఇవాళ పోతే రేపు దొరుకుతాయా, రేపు పోతే ఇవాళ దొరుకుతాయా? ఏం మూడు రోజులు సంది ఇప్పుడు స్లిప్ ఉన్న వాళ్ళకే ఇస్తాంటారు, అదంతా కాదు. ఇప్పుడు లైన్లో పెట్టి మంచిగా మాకు మంచిగా ఇవ్వమను, అక్కడ పోయిన అక్కడ క్లియర్ చేయమని, ఇక్కడ ఉన్నా ఇక్కడ క్లియర్ చేయమని చెప్పండి, ఇంకంతే ఇంకేం లేదు. పొద్దున్న 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామండి, ఇక్కడ 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. లంచ్ టైం ఇస్తారో ఇస్తాను, టోకెన్స్ ఇచ్చారు, టోకెన్స్ పూర్తి అయ్యాక ఇస్తా ఉన్నాను. ఏది ఇక లైన్ చేస్తున్నాం. 9 ఇంటికి వచ్చా బాబు, అన్నం లేదు, నీళ్ళే, వీళ్ళంత బంద్ చేశారు, వీళ్ళకి టైం అయిపోయింది అన్నానికి. మరి మాకు ఇవన్నీ ఎందుకు పథకాలన్నీ చెప్పండి, అసలు ఈ పథకాలు అవసరమా? ఆ గ్యాస్ మీద 500 ఇచ్చేసుకోవచ్చు కదా, రావండి. ఇది 500 కాదంటున్నాడు, మళ్ళీ చెక్కింగ్ అంట మా పేరు మీద ఉందా లేదా అని. బండోడు వచ్చినప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఇంతమందికి బాధ పెట్టినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 1 గంటకి వాళ్ళు టైం తీసుకున్నారు, మరి మేము ఎప్పుడు టైం తీసుకెళ్తాం? 9 ఇంటికి వచ్చాం పని మానుకొని. బండోడు వచ్చి చేసుకోలేడా? బండకు వస్తారు కదండి వాళ్ళు, చేసుకోవాలి. ఇది వస్తున్నాం 8 o'clock రోజు, ఇదే తిరుగుడు అవుతున్నది 3 డేస్ నుంచి. అదే పని అవ్వట్లేదు, ఏమవట్లేదు, మరి ఎందుకోసం ఇట్లా చేశాడు? ఇంకా వాళ్ళు కలవనీయలేదు, ఇంకా వాళ్ళు తింటున్నారు ఇప్పుడు. లేదు ఇంకను, పొద్దు నుంచి ఇక్కడే ఉంటున్నాం. మరి ఏం చెప్పలేదండి, 500 అవన్నీ ఎట్లా చెప్తున్నారు? మరి మరి ఏం చెప్పలేము, ఏం చెప్తాం చెప్పండి. Thank you.